నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరికొన్ని రెసిపీస్ అయితే మేము ముందుకు వచ్చాను ఇంట్రెస్టింగ్ రెసిపీస్ అనమాట వీటిని చాలా క్విక్గా చేసుకోవచ్చు మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు చాలా తక్కువ వెజిటేబుల్స్ ఉంటాయి కదా ఆ టైంలో ఎలా కర్రీస్ చేసుకోవాలో మార్నింగ్ హడావడిగా పిల్లలకి లంచ్ బాక్సెస్ కట్టేటప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము దానికోసమైతే నేను ఈ ఈవినింగ్ టైంలో కర్రీస్ అయిపోతాయి కదా ఎవరికైనా అలాంటి టైంలో నేనైతే ఇలా ఎగ్ కర్రీ చేసేస్తాను చాలా ఫాస్ట్గా అయిపోతుంది అయితే ఇలా ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నాను ఇవైతే ఉల్లిపాయలు ఒక నాలుగు నుంచి ఐదు వరకు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే సన్నగా తరిగి వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి కూడా తరిగేసి వేసుకున్నాను ఇది మనకు కొంచెం ఫ్రై అవ్వాలి ఈ కర్రీ ఏంటంటే మనకు కర్రీ సేమ్ లేనప్పుడు ఇలా చేసేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఎగ్ అన్నది ఎప్పుడు ఒకేలా చేస్తే పిల్లలు తినరు కదా ఇలా డిఫరెంట్గా ఒక్కొక్కసారి చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు ఇప్పుడు ఇందులో నేను కొంచెం పసుపు వేసుకొని మూత పెట్టేసి దీన్ని కొంచెం మగ్గించుకుంటున్నాను ఉల్లిపాయలు అనేవి మనకు కొంచెం మెత్తబడాలన్నమాట చూండి ఇలా వస్తే సరిపోతుంది మనకు ఇవి కొంచెం ఉడికిపోతాయి మూత ఏంటంటే కొంచెం త్వరగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనము కారాన్ని తగ్గట్టు కారం యాడ్ చేసుకుందాం నేనైతే టూ స్పూన్స్ వరకు వేసుకున్నాను ఇందులో మనం మసాలాలు ఏమి యూజ్ చేయము ఎప్పుడు మసాలాలే కాకుండా అప్పుడప్పుడు మసాలా లేకుండా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఈ కారం వేసాక ఎక్కువసేపు ఏం ఫ్రై చేయొద్దు ఒకసారి ఇవులిపెలకంతా పట్టేలాగా ఒకసారి కలిపేసుకొని దీంట్లో వెంటనే వాటర్ యాడ్ చేసేసుకోవాలి చూడండి నేనైతే ఇలా పోసుకుంటున్నాను మనకు ఎగ్ కొట్టేసినప్పుడు అది మునిగిపోవాలన్నమాట అంటే గిన్నెకి అంటుకోకుండా మనకి ఇలా మునగాలి అన్ని వాటర్ అయితేనే వేసుకోవాలి నేనైతే సరిపడా ఉప్పుని యాడ్ చేసుకున్నాను ఇది మనకు బాగా మసలాలి బాగా మరిగితే మనకు అప్పుడు ఎగ్స్ వేసేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట చూడండి ఈస్ ఇలా మసాలాలన్నమాట ఇలా మరిగిన తర్వాత మనం ఇందులోనే ఎగ్స్ని కొట్టేసుకుందాం నేనైతే ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసుకొని ఎగ్స్ని కొట్టేసుకుంటున్నాను నేనైతే ఫోర్ ఎగ్స్ని అయితే కొట్టుకున్నాను ఒక్క చోటకే కొట్టేసుకోండి మళ్ళీ మొత్తం స్ప్రెడ్ అయిపోయేలా కాకుండా చోటే కొట్టేసి ఇంకా కదపొద్దు అలాగే ఉంచేసేయాలి మీ ఇంట్లో మెంబర్స్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఫోర్ మెంబెర్స్ ఉన్నాను కాబట్టి నేను ఫోర్ ఎగ్స్ అయితే కొట్టేసుకుంటున్నాను ఇలా కొట్టడం వల్ల ఎగ్ ఏమైనా నీసువాసన వస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఉండదు ఏ స్మెల్ ఉండదు చాలా బాగుంటుంది ఎందుకంటే ఉప్పు కారాలు కరెక్ట్గా ఉంటాయి కాబట్టి మనకు స్మెల్ కూడా ఏముండదు చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట చాలా బాగుంటుంది చాలా ఫాస్ట్ కూడా అయిపోతుంది ఇంట్లో కర్రీస్ ఏం లేనప్పుడు ఉల్లిపాయలు ఎగ్స్ ఉంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా ఫాస్ట్గాను చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఒకసారి చేసి పెడితే పిల్లలు మళ్ళీ ఇది చేయమని కంపల్సరీ అడుగుతారో అంత బాగుంటుంది ఇలా ఎగ్స్ కొట్టేశాక దీన్ని కదపకుండా మూత పెట్టేసి దీన్ని బాగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయేలాగా ఉడికించుకోవాలి చూడండి ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి ఇవి కూడా ఇంకిపోవాలి ఇది కూడా ఇంకిపోతే మనకు రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట చూడండి ఈ వాటర్ కూడా మనకి ఇంకిపోవాలి కొంచెం వాటర్గా ఉన్నాయి కదా ఇవి కూడా ఇంకిపోవాలి మధ్యలో ఒకసారి జాగ్రత్తగా కలుపుకోవాలి లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ ఇది ఇంకా మనకు దగ్గర పడేలాగా ఉంచేసుకొని దీన్ని మనం సర్వ్ చేసేసుకోవడమే మూత పెట్టేసి ఉడికించేసుకోవాలి ఇది మనం కుక్కర్లో రైస్ పెట్టేసి అది విజిల్స్ వచ్చేలోపు మనం ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు అంత ఫాస్ట్ కూడా అయిపోతుంది చూడండి ఇలా వస్తే సరిపోతుంది నేనైతే ఇంకా కొంచెం దగ్గరికి రానిచ్చేశాను ఇలా చిక్కగా వస్తే సరిపోతుంది రైస్లోకి చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మార్నింగ్ హడావడిగా ఉంటాం కదా నేనైతే చట్నీలో చట్నీస్లోకి ఇలాగే చేస్తానన్నమాట టొమాటో పచ్చడి పచ్చిమిర్చి అలాగే ధనియాలు వేపుకున్నాను వాటిని మిక్సీ జార్లో వేసుకుని వెల్లుల్లిపాయలు చింతపండు కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఇందులోనే నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలు అలాగే కొత్తిమీర కరివేపాకు ఇవి ఫ్రై చేసి పెట్టుకున్నాను వాటిని వేసేసి నేను టమాటాలు మగ్గించేటప్పుడు ఉప్పు వేసుకున్నా వేసుకుంటాను ఇలా మిక్సీ పట్టేసి పెట్టేసుకుంటే సరిపోతుంది ఎప్పుడు పల్లీ చట్నీయే కాకుండా పిల్లలకి ఎప్పుడు ఒకటే వే పెడితే పిల్లలు అయితే తినరు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటేనే వాళ్ళు ఇష్టంగా తింటారు అలాగే అరటికాయ ఫ్రై కూడా చేస్తున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి నేను వంకాయ మునక్కాయ టమాటా కర్రీ చూపిస్తాను నేను కడాయి పెట్టుకున్నాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఒట్టి జీలకర్ర మాత్రమే వేసుకున్నాను కొంచెం కరివేపాకు వేసుకొని ఒక ఉల్లిపాయని అలాగే నాలుగైదు పచ్చిమిర్చిల జీలకలా కట్ చేసుకొని వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి మార్నింగ్ టైంలో హడావడిగా ఉన్నప్పుడు ఇలాంటి కర్రీస్ అనుకోండి మనకు చాలా త్వరగా అయిపోతాయి ఇది కొంచెం వేగాక ఇందులో నేను ఒక స్పూన్ వరకు అయితే అల్లం వెల్లి పేస్ట్ వేసుకుంటున్నాను వేసుకుని ఇది పచ్చివాసన పోయే వరకు దీన్ని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ అనేది ఫ్లేవర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోవాలన్నమాట ఇది బాగా ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి ఇది వేపేటప్పుడే ఫ్లేవర్ అయితే చాలా బాగా వస్తుంది ఇందులో నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునక్కాయ ముక్కలు వేసుకుంటున్నాను అలాగే వంకాయ ముక్కలు కూడా వేసుకున్నాను వంకాయ వేసాం కాబట్టి కంపల్సరీ వెంటనే మనము సాల్ట్ వేసేసుకోవాలి లేదంటే అవి బ్లాక్గా అయిపోతాయి కోసాకు కూడా ఉప్పు వేసిన నీళ్ళలోనే వేసుకోవాలి లేదంటే అవి మనకు చాలా నల్లగా అయిపోతాయి నల్లగా అయితే ఉడకడం చాలా టైం పడుతుంది ఉప్పు వేసాక ఇదంతా బాగా కలిపేసి ఒకసారి దీన్ని మూత పెట్టేసి నూనెలో కొద్దిసేపు మగ్గించుకోవాలి అప్పుడే మనకు కర్రీ అనేది చాలా బాగుంటుంది పచ్చివాసన లేకుండా ఉంటుందన్నమాట చూడండి ఇలా మూత పెట్టేసి ఇలా మగ్గించుకోవాలి చూడండి ఇలా మనకు నూనె కూడా మనకు కనిపిస్తుంది కదా ఇలా వచ్చే వరకు మగ్గించుకోవాలి కొంచెం ఆ ముక్కలు కూడా మనకు మెత్తబడాలి ఇలా మెత్తపడ్డాక నేనైతే టమాటాలు యాడ్ చేసుకున్నాను ఒక నాలుగు నుంచి ఐదు వరకు టొమాటోలు కట్ చేసి వేసుకున్నాను వేసేసుకొని దీన్ని బాగా కలిపేసి మళ్ళీ దీన్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి మనకు టమాటా ముక్కలు కూడా మెత్తపడాలన్నమాట మెత్తబడే వరకు దీన్ని ఉడికించుకోవాలి మనం ముందే టమాటా వేసి ఏంటంటే పులుపు ఉంటుంది కాబట్టి మనకు కూరగాయ ముక్కలు ఉడకడానికి చాలా టైం పడుతుంది అలా కాకుండా ఇలా చేసుకుంటే మాత్రం మన టమాటో కూడా త్వరగానే మగ్గిపోతుంది చూడండి మనకు టొమాటో కూడా త్వరగానే మగ్గిపోయింది ఇప్పుడు ఇందులో మనం కారం యాడ్ చేసుకుందాము నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే వేసుకున్నాను ఇందులోనే కొంచెం ధనియాల పౌడర్ని వేసుకుంటున్నాను ఇంక మనం ఇందులో మసాలాలు ఏమి యూస్ చేయము కొంచెం పసుపు వేసుకుంటున్నాను ఎప్పుడు మసాలాలే కాకుండా అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయొచ్చు చాలా అనమాట మార్నింగ్ టిఫిన్లో చట్నీ అయిపోయాక నేను ఇలాగా రైస్ పెట్టేసుకుంటాను కుక్కర్లో నెక్స్ట్ ఇలా కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను మా పిల్లలకైతే స్కూల్ ఎయిట్ ఫిఫ్టీన్ కల్లా వెళ్ళిపోవాలి సో వాళ్ళకి సెవెన్ థర్టీ కల్లా నేను క్యారేజ్ అనేది ప్రిపేర్ చేసేయాలి సెవెన్ థర్టీకి అలా నాకు వంట అయిపోతే నేను సెవెన్ థర్టీకి పా నాకు పాప చిన్నగా ఉంటుంది కానీ తనని రెడీ చేసుకోవాలి కాబట్టి నేను ఇలా హడావిడి లేకుండా ఇలా ప్లాన్ చేసుకొని నీట్గా ఇలా చేసేసుకుంటూ ఉంటాను అన్నమాట కారం వేసాను కదా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దీంట్లో తగినన్ని వాటర్ పోసుకోవాలి కొంచెం మగ్గించుకోండి కారం వేసాక నేను ఆ క్లిప్ అయితే మిస్ అయింది మగ్గించుకున్నాక ఇలా వాటర్ పోసుకోండి మరీ ఎక్కువ కాకుండా ముక్కలు మునిగే వరకు వేసుకోండి ఎక్కువ వేసుకుంటే ఏంటంటే ఉడకడానికి చాలా టైం పడుతుంది తగినన్ని వాటర్ మాత్రమే వేసుకోండి ఒకవేళ మీకు ముక్క మగ్గిపోయేంటే అవసరం లేదు ఈ వాటర్తో సరిపోతుంది ఒకవేళ తక్కువ అనిపిస్తే ఇంకొన్ని యాడ్ చేసుకోండి వేసుకొని ఉప్పు చూసుకొని ఉప్పు తగ్గితే మాత్రం యాడ్ చేసుకోండి ఇప్పుడే నేనులా కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి కలిపేసి దీన్ని బాగా దగ్గరకు వచ్చేలాగా దీన్ని ఉడికించేసుకుంటే మనకు కూర కూడా రెడీ అయిపోతుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీరని వేసేసుకుంటే మనకు కూర కూడా ప్రిపేర్ అయిపోతుంది ఆలోపు మనకు కుక్కర్ కూడా విజిల్స్ వచ్చేస్తుంది రైస్ కూడా అయిపోతుంది రైస్ అయిపోయింది నెక్స్ట్ నేను పిల్లలకైతే పక్కన దోశలు వేస్తున్నాను అలాగే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను మా పిల్లలకైతే ఇలా చిన్న చిన్నగా వేస్తేనే మా పాప తింటుంది దోశలు అందుకనే పాప కోసం నేను ఇలా చిన్న చిన్న దోశలు వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్క షేప్లో వేస్తూ ఉంటాను చూడండి ఇలా మనకు దగ్గర పడింది కదా ఇంకొంచెం చిక్కపడాలి కర్రీ ఇప్పుడు నేను లాస్ట్లో కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తాను యాడ్ చేసేసి మూత పెట్టేస్తాను మళ్ళీ అంటే అది కొంచెం మనకు దగ్గర పడాలన్నమాట వాటర్ లాగా ఉంటే కర్రీ బాగోదు కూర అంతా ఆ ముక్కలకి పట్టేస్తేనే బాగుంటుంది ఇలా కొంచెం బాగా దగ్గరికి అయిపోతే మనకు కర్రీ కూడా రెడీ అయిపోతుంది చూడండి సెవెన్ థర్టీ అయిందంటే ఇంకా నేను బాక్సెస్ కూడా కట్టేయాలి రైస్ అయితే ఆర బాక్సెస్ కట్టడానికి అలాగే చట్నీ కూడా రెడీగా పెట్టేశాను నెక్స్ట్ రైస్ కలపడానికి నెయ్యి కూడా రెడీగా పెట్టుకున్నాను నెక్స్ట్ దోశలు వేసేసాను కర్రీ కూడా అయిపోయింది ఇంకా కర్రీ వేసి పిల్లలకి మన లంచ్ బాక్సెస్ కట్టేయడం ఈవినింగ్ పిల్లలు తినడానికి కోసం నేనైతే గెనుసుగడ్డలు తీసుకున్నాను వీటిని ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకొని ఇలా ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఇలా చిల్లుల గిన్నె అయితే తీసుకొని ఇందులో నేను ఈ గెనిసిగడ్డలు అయితే వేసేస్తాను మా సైడ్ వీటిని గెనిచగడ్డలే అంటారు నేను సీజనల్గా వచ్చే ఏ అయినా సరే పిల్లలకైతే ఇలా చేసి పెడుతూ ఉంటాను నేనైతే ఇలాగే ఉడకబెడతాను వాటర్ అయితే వేస్తే నాకు ఎందుకో చప్పగా అనిపిస్తుంది ఇలా వేసేసి దీన్ని సరిపడా మూత పెట్టేసి నేను దీన్ని ఉడికించుకుంటాను ఇది చాలా హెల్దీ ఫుడ్ కదా నేనైతే పిల్లలకి కంపల్సరీ ఏ సీజన్లో వచ్చేయన్ని నేను పెడుతూ ఉంటాను అనమాట ఈ సీజన్లో ఇప్పుడు ఇవి బాగా దొరుకుతున్నాయి మాకైతే ఇంటి ముందుకు వచ్చి అమ్ముతున్నారనమాట చూడండి ఇలా బాగా ఉడికిపోతాయి చూడండి చాలా ఫాస్ట్ కూడా ఉడికిపోతాయి నేనైతే పిల్లలకి ఇలా వేసేసి బెల్లం సిరప్తో అయితే ఇచ్చేస్తాను వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు చాలా హెల్దీ ఫుడ్ ఇది పొటాటోస్ అలా పెడతానో ఇవి కూడా అలానే పెడతాను ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్